విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం. దారపునేని నరేంద్ర అక్రమ అరెస్టుపై మండిపడ్డ కావలి గ్రీష్మ. తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్రని నిన్న అర్ధరాత్రి సిఐడి వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐడి పోలీసులు జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సరైన మూల్యం చెల్లించక తప్పదు. దారపునేని నరేంద్ర ఒంటి మీద కస్టోడియల్ గాయం ఒకటైనా కనిపించినా మేము ఊరుకునేది లేదు. కావలి గ్రీష్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆయన స్వతహాగా చేసింది కాదు, లేకపోతే తెలుగుదేశం పార్టీలోని ఆ మెసేజ్ క్రియేట్ చేసింది కూడా కాదు. ఒక వాట్సాప్ గ్రూప్ లో వచ్చింది, ఆయన ఫార్వర్డ్ చేసిందే, ఆయన చేసిన తప్పు. సిఐడి ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుల్లాగా పనిచేయటం అనేది మీకు అలవాటు అయిపో ఉండొచ్చు, కానీ రేపు ప్రజల చేతుల్లోని ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారో ఆ రోజు మీ అంతలు మీరే మేము ఎంత పెద్ద తప్పు చేశామో అనుకుని పోలీసులు అందరూ రిగ్రెట్ అవుతారు. అక్రమ అరెస్టులు, అర్ధరాత్రి అరెస్టులు ఇవన్నీ కోర్టు దగ్గర చెల్లవని మీకు తెలిసినా కూడా, ఒక మనిషిని మానసికంగా హింసించి, మానసికంగా ఇబ్బంది పెట్టి, కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టి, అలాగే వాళ్ళ మీద కక్ష సాధింపు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్లాన్ లోని మీరు సూత్రధారులుగా పనిచేస్తున్నారన్న సంగతి మర్చిపోకండి. మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది, చెడు చేసిన వాళ్ళకి ఎప్పుడూ చెడు జరుగుతుంది. కాలచక్రం అనేది ఎప్పుడూ ఒకలాగా ఉండదు. మీ తప్పుని మీరే సరిదిద్దుకుంటే మంచిది. లేదా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని స్పేర్ చేయడం జరగదు. అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. నరేంద్ర గారికి గాని కస్టోడియల్ టార్చర్ గాని ఎవరైనా పెట్టినా, ఆయన ఒంటి మీద ఒక్క గాయం గాని తగిలినా కూడా తెలుగుదేశం పార్టీలోని ఏ ఒక్క కార్యకర్త ఊరుకునేది లేదు. తెలుగుదేశం పార్టీ ఇది తీవ్రంగా ఖండిస్తూ నరేంద్ర గారికి మేము ఫుల్ సపోర్ట్ గా ఉంటామని ఘంటా పదంగా మేము చెప్పడం జరుగుతుంది.